ఆకాశవాణి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ న్యాక్ ఈ సంస్థ నిరుద్యోగ యువతి యువకులకు వివిధ రంగాల్లో అంటే వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తూ ఎందరో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నది అయితే మన ఆదిలాబాద్ లో కూడా ఈ న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ శిక్షణ కేంద్రం ఉన్నది మరి ఈ కేంద్రం ద్వారా ఎలాంటి ఎలాంటి కోర్సులు అందిస్తున్నారు మరి ఆ కోర్సులు పూర్తి చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి మరి ఆ శిక్షణా కాలంలో ఎల్సుంటేసుంటే సౌకర్యాలు కల్పిస్తున్నారో ఆ వివరాలన్నీ మనకు ఈ రోజు తెలపడానికి ఆదిలాబాద్ న్యాక్ శిక్షణ కేంద్రం ఇన్ఛార్జి మోగపర్తి నాని శ్రీకాంత్ గారు ఉన్నారు మరి వారిని అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం ఆ నమస్కారం శ్రీకాంత్ గారు నమస్కారం అండి మరి ముందుగా చెప్పండి ఈ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఈ న్యాక్ శిక్షణ కేంద్రం ఏ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ రెండు వేల ఏడవ సంవత్సరంలో స్థాపించబడింది అయితే ఇక్కడ మేము ఇచ్చేటువంటి శిక్షణ ఏంటంటే ఎలక్ట్రిషియన్ ప్లంబర్ టైలరింగ్ మహిళలకు టైలరింగ్ శిక్షణ అనేది ఇస్తా ఉంటాము రెండు ట్రైనింగ్ సెంటర్స్ ఆదిలాబాద్ లో ఉన్నాయి మహిళలకు ఒక్కొక్క బ్యాచ్ లో ముప్పై ముప్పై మందికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అదే అబ్బాయిలకైతే ఎలక్ట్రిషియన్ ప్లంబర్ కోర్సులలో వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవకాశం కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల కోర్సు అమ్మాయిల కోసం టైలరింగ్ ఉన్నది అయితే వాళ్ళకి అరవై మంది టార్గెట్ ఉన్నది ముప్పై ముప్పై మందికి రెండు సెంటర్స్ నుంచి వాళ్ళకి అరవై మందికి శిక్షణ ఇస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిషియన్ ముప్పై మంది అబ్బాయిలకు వాళ్ళకి రెండు నెలల కోర్సు అనేది ఉంటుంది దాంట్లో రెండు నెలల శిక్షణ అనంతరం వాళ్ళకి ఉద్యోగ అవకాశం సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాము తర్వాత వాళ్ళకి మధ్యాహ్న భోజనం అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం మరి మీ న్యాక్ ద్వారా ఈ శిక్షణ పొందాలంటే దానికి ఏమేమి అర్హతలు ఉండాలా అసలు ఇందులో ఏంటంటే చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పదో తరగతి వరకు చదువుకుని ఉన్న వాళ్ళు పాస్ ఉండాలి పదో తరగతి పాస్ ఉన్న వాళ్ళకి ఒక కోర్స్ ఉన్నది పదో తరగతి లేని వాళ్ళకి కూడా ఒక కోర్స్ ఉన్నది ప్లంబింగ్ అండ్ శానిటేషన్ అనేది ఒకటి ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి పాస్ ఆర్ ఫెయిల్ అక్కడ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే టైలరింగ్ శిక్షణ పొందే వాళ్ళకి ఐదో తరగతి నుంచి వాళ్ళు పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఎలక్ట్రిషియన్ ఏమో పదో తరగతి పాస్ అయి ఉండాలి ఎందుకంటే అందులో ఉన్నటువంటి టెక్నికల్ వర్డ్స్ వాళ్ళు పలకడానికి అనువుగా ఉంటది కాబట్టి కొన్ని టెక్నికల్ పద్ధతులు వాళ్ళు కొత్తగా అవలంబించడానికి అది సహాయపడుతుంది వయసు ఎంత ఉండాలంటారు మరి ఇందులో వీళ్ళ శిక్షణ కోసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వరకు వాళ్ళు అర్హులండి మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రీషియన్ ఎన్ని రోజులు శిక్షణ అందిస్తారు ప్లంబర్లు ఎన్ని రోజులు శిక్షణ అందిస్తారు మరి ఆడవారికి చూసుకున్నట్లయితే ఈ టైలరింగ్ లో ఎన్ని రోజులు శిక్షణ అందిస్తారు మరి ఎలక్ట్రిషియన్ లో అయితే రెండు నెలల ట్రైనింగ్ ఉంటుంది ప్లంబింగ్ లో అయితేనేమో రెండు నెలల ట్రైనింగ్ ఉంది టైలరింగ్ శిక్షణలో మాత్రం మూడు నెలల ట్రైనింగ్ అనేది ఉంటుంది మరి ఈ మూడు కోర్సులో కూడా శిక్షణ పొందేటప్పుడు ఈ న్యాక్ మీ శిక్షణ కేంద్రం తరఫున వారికి ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు మరి మీరు ఉండడానికి వసతి ఏర్పాటు చేస్తామండి అబ్బాయిలకు మాత్రం అది ఉంది వసతి అమ్మాయిలకు అయితే లేదు డేస్ కాలర్స్ లకి వాళ్ళు మార్నింగ్ తొమ్మిది గంటలకి ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు వెళ్ళిపోవచ్చు శిక్షణ టైం ఏంటంటే పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అబ్బాయిలకు మాత్రం హాస్టల్ సౌకర్యం కల్పిస్తాము కానీ మధ్యాహ్న భోజనం మాత్రమే ఉంటుంది వాళ్ళు ఎవరైనా డే స్కాలర్స్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఉదయం వెళ్ళిపోవచ్చు సాయంత్రం వెళ్ళిపోవచ్చు ఒక పూట భోజనం కూడా కల్పిస్తారు ఒక పూట భోజనం ఉంటుంది యూనిఫామ్ పుస్తకాలు అందిస్తారు అవి ఇందులో వీళ్ళకి శిక్షణ కాలంలో స్టేషనరీ బుక్స్ రాసుకోవడానికి బుక్స్ చదువుకోవడానికి బుక్స్ తర్వాత వాళ్ళకి స్కేల్ పెన్సిల్ పెన్ను తర్వాత షూస్ యూనిఫామ్ ఒకటి ఇస్తాము యూనిఫామ్ ఒక టీషర్ట్ ఒక షూస్ ఒక సేఫ్టీ హెల్మెట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం మరి మీరు చెప్పి ఈ మూడు కోర్సులు ఈ మూడు కోర్సుల శిక్షణలో వాళ్ళకి ఏ అంశాల మీద అవగాహన కల్పిస్తారు శిక్షణ ఇస్తారు మరి ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ఉంది అనుకోండి ఇందులో హౌస్ వైరింగ్ లో కంప్లీట్ హౌస్ వైరింగ్ అంటే వాళ్ళకి కరెంట్ అంటే ఏంటి ఎట్లా పనిచేస్తుంది స్విచ్ అనేది ఏం పనిచేస్తున్నది వాటి మీద కొంచెం అవగాహన చేసి వైర్లు ఎటువంటి వైర్లు వాడతారు నాణ్యమైన వైర్ ఏ విధంగా ఉంటది క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏముంటాయి వాటిని చూపిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లంబింగ్ శానిటేషన్ ఏంటంటే దీంట్లో రెండు కోర్సెస్ అంటే ప్లంబింగ్ అండ్ శానిటేషన్ రెండు కలిపి ఒకే కోర్సులో వాళ్ళకి నేర్పిస్తారు ప్లంబింగ్ అంటే మంచి నీరుని సరఫరా చేయడానికి ఉపయోగిస్తాము శానిటేషన్ ఏంటంటే మురుగునీరు బయటకు పంపడానికి యూజ్ చేసేటువంటి ప్రధానం ఇంకా టైలరింగ్ ఏంటంటే అమ్మాయిలకి పంజాబీ డ్రెస్సులు తర్వాత వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నటువంటి లేటెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో కటన్స్ వాటి మీద కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం మరి ఈ శిక్షణ ఏదైతే మీరు చెప్పిన ఈ కోర్సులు శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు మీరే కల్పిస్తారా లేకుంటే వాళ్ళది వాళ్ళే సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో స్వయంగా చేసుకునే వారు ఉంటారు తర్వాత మేము ప్లేస్మెంట్ సెల్ మాకు న్యాక్ ద్వారా ఒక ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఒక కొన్ని వాళ్ళకి పంపించి అక్కడ వాళ్ళకి ఉద్యోగం పెట్టిస్తాం వాళ్ళకు ఉన్నటువంటి మినిమం వాళ్ళకి పదివేల నుంచి పద్దెనిమిది వేల వరకు వాళ్ళకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫుడ్ అకామిడేషన్ విత్ అంటే ఈ కోర్సులు పూర్తి చేసిన వారు తమకు తాము వాళ్ళు లోన్ తీసుకొని గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి సర్టిఫికేట్ ని వాళ్ళ అంటే వాళ్ళకు ఉన్నటువంటి క్యాస్ట్ కి సంబంధించిన సర్టిఫికేట్ ఆధారంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గానీ బీసీ కార్పొరేషన్ ద్వారా గానీ మైనార్టీ ద్వారా గానీ ఎక్కడైతే వాళ్ళకి లోన్స్ అవైలబుల్ ఉంటాయో వాళ్ళు అక్కడ అవైలబుల్ చేసుకుని వాళ్ళు అక్కడ లోన్ తీసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ మూడు కోర్సులలో ఈ ప్రస్తుతం ఏ కోర్సు సిద్ధంగా ఉన్నది మరి దానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకోవడానికి ఏమేం పత్రాలు సమర్పించాల్సి ఉంటది మరి చివరి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఎలక్ట్రీషియన్ ఒకటి టైలరింగ్ ఒకటి నడుస్తుంది అడ్మిషన్ అయితే ఇందులో ట్రైనింగ్ అనేది ఆన్లైన్ పద్ధతి ద్వారా జరుగుతుంది మొత్తం ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ డేట్ లో వాళ్ళకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము ఇందులో వీళ్ళకి అర్హత ధృవ పత్రాలు ఏంటంటే వాళ్ళ విద్యార్హత సర్టిఫికేట్స్ ఏంటంటే టెన్త్ చదువుకున్న వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోటోలు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అవన్నీ కనుక సబ్మిట్ చేసినట్టయితే వారికి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే మరి ఎవరైనా సరే ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతి యువకులు కానీ నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న యువతి యువకులు కానీ వారికి ఏమైనా అనుమానాలు గింతు వారు మిమ్మల్ని ఫోన్ లో సంప్రదించే మిమ్మల్ని ఫోన్ లో సంప్రదించే అవకాశం ఉంటది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి ఒకటండి నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ త్రిబుల్ ఫోర్ వన్ డబల్ నైన్ నెంబర్లలో సంప్రదిస్తే మేము వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలం మరొకసారి చెప్తున్నాం ఈ న్యాక్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందాలనుకున్నా మీకు ఏమైనా సందేహాలు ఇంత ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకోవడానికి ఫోన్ నెంబర్ మరొకసారి చెప్తున్నాం తొమ్మిది మూడు తొమ్మిది ఐదు ఒకటి 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 నాలుగు తొమ్మిది ఆరు ఇంకొక నంబరు ఎనిమిది ఐదు 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 సున్నా ఐదు ఏడు రెండు నాలుగు రెండు ఇంకొక నంబరు ఆరు రెండు ఎనిమిది ఒకటి నాలుగు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది ఈ నంబర్లకు సంప్రదించినట్లయితే న్యాక్ శిక్షణ కేంద్రంలో ఎలా చేరాలి ఏమేం కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరి ఎప్పుడెప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా వారు తెలియజేస్తారు చాలా మంచిదండి నాని శ్రీకాంత్ గారు ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ న్యాక్ శిక్షణ కేంద్రం ఆదిలాబాదులో ఏ విధంగా పనిచేస్తుంది మరి ఆ కేంద్రం అందిస్తున్న కోర్సుల వివరాల గురించి మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దానికి ఎవరెవరు అర్హులు ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు